Manchurian University Skill Development Course lo bhaganga Plant Tissue Culture Unit. So, this unit ni ippudu manam visit cheddam. Unit lo niki velle mundu ee unit in charge Dr. Pushpalata garu unnaru manto paatu. Namaste ma'am, welcome andi. Namaste. So, unit gurinchi maaku okasari explain chestaru. Yeah, plant tissue culture has been initiated here from past 2 months. Of course, it is a very sensitive and it should be very hygienically maintained. Idoka incubator baby lo laga plants ni manam lopala penstamu tarvata idi bite kochin appudu oka acclimatization condition lo under poly house adi jarugutuntadi oka month alage ayin tarvata it will go to the field. Yes. So unit లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాసెస్ చూసే ముందు ఇది చాలా హైజీనిక్ గా మెయింటైన్ చేస్తారు. ఇది చాలా సెన్సిటివ్ తో కూడిన యూనిట్ కాబట్టి సో ఫస్ట్ టైం ఏమైనా ప్రాసెస్ ఉందా మ్యామ్ మనం యూనిట్ లోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక్కొక్క స్టెప్ చెప్పుకొని వెళ్తాను. యు కెన్ ప్లీజ్ థాంక్ యూ మేడం ఫర్ కోఆపరేటింగ్ విత్ మీ. థాంక్ యూ అండి. సో మనం స్టెప్ 1 స్టెప్ 2 లో డెటాల్ వాష్ అయిన తర్వాత ఇక్కడ ఎయిర్ వాష్ అనేది కంపల్సరీ. ఒకవేళ మనం బయట నుంచి వస్తాం కాబట్టి ఏమైనా డస్ట్ ఉన్నా కూడా మనం క్లీన్ చేసుకోవడానికి ఇది మస్ట్ గా మన యూనిట్ లోపలికి వెళ్ళే ముందు ఎయిర్ వాష్ అనేది మస్ట్ గా ఉంటుందన్నమాట. సో బ్లోయర్స్ ఇక్కడ ఉంటాయి ఆటో. ఇది నేను చెప్పినట్టు ఇప్పుడు మీడియా ప్రిపరేషన్ రూము. ఇక్కడ కెమికల్స్ ఉంటుంది, స్పెసిఫిక్ కెమికల్స్, మైక్రో ఎలిమెంట్స్, మైక్రో ఎలిమెంట్స్, విటమిన్స్, అమైనో ఆసిడ్స్, మళ్ళీ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఇవే ఉంటుంది. ఇది కాన్సన్ట్రేషన్ బట్టి మనం తీసుకొని we will prepare media. Okay. And once we prepare the media, we will also add agar, which is a gelling agent. Adi media ki a texture istadi. Then media ni deentlo mana autoclave lo, there are 3 kinds of autoclaves here with us. ఒకటి హారిజాంటల్, ఇంకా మిగిలింది రెండు విత్ 2 డిఫరెంట్ సైజెస్ వర్టికల్ ఆటోక్లేవ్స్ ఉంటుంది. హారిజాంటల్ ఆటోక్లేవ్లో యూజువల్గా మనం స్టెరిలైజేషన్ పెడతాము, ద స్మాల్ వన్ కంటామినేషన్ త్రోకి పెడతాము. సో మీడియా ప్రిపేర్ చేసిన తర్వాత మనం హారిజాంటల్ ఆటోక్లేవ్లో పెట్టుకొని వీ విల్ స్టెరిలైజ్ ఇట్. మీడియా విల్ బి స్టెరిలైజ్ అండ్ ఇట్ విల్ బి సెండ్ త్రూ ద పాస్ త్రూ బాక్సెస్. పాస్ త్రూ బాక్సెస్కి ఒక స్టెప్ ఉంది, ఇక్కడి నుంచి ఇస్తే అక్కడి నుంచి తీసుకుంటారు. దెర్ ఇస్ నో మ్యాన్ మూమెంట్, టూరిస్టిక్ మ్యాన్ మూమెంట్. ఇది పాస్ త్రూ బాక్సెస్ పెట్టుకున్నాము, అదా ఇక్కడ పెడితే అక్కడ మన స్టోరేజ్ రూమ్కి వెళ్తుంది. అక్కడ వాళ్ళు యూనిట్లో స్టెప్ లెవెల్ 1 నుంచి జరిగే ప్రాసెస్ ఏంటి మ్యామ్? మీడియా అంటున్నారు కదా, సో దాని మేకింగ్ ప్రాసెస్ కానీ ఎట్లా చేస్తారు ఒకసారి ఎక్స్ప్లెయిన్? మీడియాని ఇక్కడ మనం ఇది వే చేసుకుంటాం బ్యాలెన్స్లో. అదే మైక్రో ఎలిమెంట్స్, మైక్రో ఎలిమెంట్స్ చెప్పాము, విటమిన్స్, అమైనో ఆసిడ్స్, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ కూడా ఉంటుంది. దాన్ని చేసిన తర్వాత మళ్ళీ అగార్, విచ్ ఇస్ అ జెల్లింగ్ ఏజెంట్, అది కూడా పెడతాం. అది ఎప్పుడు పెట్టాలంటే పిహెచ్ అడ్జస్ట్ చేస్తాం. ఈ పిహెచ్ మీటర్ యూస్ చేసి పిహెచ్ అడ్జస్ట్ చేసి తర్వాత అగార్ యాడ్ చేస్తాం. అగార్ యాడ్ చేసిన తర్వాత జస్ట్ వి విల్ మిక్స్ ఇట్. మళ్ళీ ఇది మన స్టెరిలైజేషన్ చేంబర్కి వెళ్తుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ఆటోక్లేవ్. సో అంటే మీరు ఎలా తీసుకుంటారు దాన్ని, బ్రీడ్ అనేది ఎలా వస్తుంది? ఏంటి ఇది దట్లో పెడుతున్నారు కదా, అది దట్ ఇస్ కాల్డ్ ఎక్స్ప్లాంట్ అంటారు. ఎక్స్ప్లాంట్ అది దట్ ఇస్ అ ప్లాంట్ టిష్యూ కల్చర్ వర్డ్, మళ్ళీ టర్మ్ ఇట్ ఇస్. మన ఇప్పుడు ప్లాంట్స్ని మనం ఎక్స్ప్లాంట్ పెడితే అది గ్రోత్ అయిపోద్ది ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. బట్ అదే అనిమల్స్లో, హ్యూమన్స్లో అది ఒక స్కిన్ తెచ్చి పెడదాము అది గ్రో అవ్వాలంటే అది అవ్వదు. ఎందుకంటే దెర్ ఇస్ అ ప్రాసెస్, టోటిపొటెన్సీ అని ఒక ప్రాసెస్ ఉంటుంది, దట్ ఈస్ దేర్ ఓన్లీ ఇన్ ప్లాంట్స్. స్టెమ్ సెల్స్ ఉంటుంది, అది అనిమల్స్, హ్యూమన్స్లో మాత్రం అది స్టెమ్ సెల్స్ యూస్ చేయాలి. బట్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్ ఈ మీడియా యూస్ దీంట్లో పెట్టుకొని ఇంత మీడియా పెట్టుకుంటాము. అండ్ దెర్ ఇస్ ఎక్స్ప్లాంట్, నేను చెప్పాను కదా, ఇప్పుడు స్మాల్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ యూస్ చేస్తే ఇనాక్యులేట్ చేసొచ్చు. నేను లోపల చూపిస్తాను అది ఎలా చేస్తారని. దిస్ ఇస్ ఓన్లీ అ పార్ట్ ఆఫ్ ప్రాసెస్. ఇదన్నీ కంటామినేషన్ అయింది మేడం, అంటే లోపల నుంచి తీశారు. ఇది లోపల నేను మంచిగా ఉండేది చూపిస్తాను. ఇది అంత బాగాలేదు యాక్చువల్గా, ఇది గ్రోత్ అయ్యింది బట్ దెర్ ఇస్ స్మాల్ కంటామినేషన్. అందుకే ఇది డిస్కార్డ్ చేయడానికి ముందు ఇక్కడ పెడతాము ఆటోక్లేవ్. ఇవి రెండు వర్టికల్ ఆటోక్లేవ్స్. ఈ వర్టికల్ ఆటోక్లేవ్స్ కెపాసిటీ ఎక్కువ తక్కువ ఉంది. మనం దీంట్లో బైఫర్కేట్ చేసుకుంటాము, ఎందుకంటే ఒకటి సెపరేట్గా మీడియా స్టెరిలైజేషన్కి చేసుకోవాలి, ఇంకా ఒకటి మాత్రం లాస్ట్ వన్ ఉంది కదా అది కంటామినేషన్ రిమూవల్కి పెట్టుకుంటాం. అది రెండు కలిపేస్తే ఏమవుతుంది, మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, ప్లాంట్ విల్ నాట్ గ్రో, మళ్ళీ కంటామినేషన్ అదన్నీ ప్రాబ్లం వస్తుంది. సో దీంట్లో దే ఆర్ యాక్చువల్లీ స్విచ్డ్ ఇట్ ఆన్, దట్స్ వై వీఆర్ నాట్ ఏబుల్ టు ఓపెన్ ఇట్. ఇది స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత
మొత్తం ప్రెషర్ వెళ్ళిన తర్వాత వి విల్ ఓపెన్ ఇట్ అండ్ వి కెన్ సీ ఇట్. మనకి ఏపీలో ప్లాంట్ కల్చర్ అంటే ప్లాంట్ టిష్యూ కల్చర్ ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి? ఇక్కడ ఉత్తరాంధ్రకి సంబంధించి విజయనగరంలో విజయనగరం డిస్టిక్ లో ఇది ఒకటే. ఇప్పుడు సెంచురియన్ హ్యాస్ ఇనిషియేటెడ్ ద స్కిల్ ప్రోగ్రామ్ అండ్ ఇట్ షుడ్ బి అప్రిషియేటెడ్ దట్ ద యూనివర్సిటీ లైక్ దిస్ విచ్ ఇస్ అకాడమిక్ ఓరియంటెడ్ ఇస్ ఆల్సో ఎన్కరేజింగ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లైక్ ప్లాంట్ టిష్యూ కల్చర్. వి ఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ అగ్రికల్చర్ అదర్ ఆస్పెక్ట్స్ లైక్ స్మార్ట్ అగ్రికల్చర్ అండ్ ఆల్సో ఆర్గానిక్ ఫార్మ్. ఇక్కడ ఏంటి తయారవుతాయి మ్యామ్ అంటే బనానా ఇంకా ఇప్పుడు బనానా అవుతుంది G9 వెరైటీ. మనం అందరూ ఈ కార్ట్ మీద ఉంటుంది కదా పెద్ద పెద్దది ఆ బనానా G9 అంటారు అది, లేకపోతే Grand 9 అంటారు అది ఒక వెరైటీ. ఇప్పుడు ప్రస్తుతానికి అది చేస్తున్నాము. మనం మొన్న జాయింట్ కలెక్టర్ సార్ మీటింగ్ పిలిచారు, అప్పుడు వెళ్ళినప్పుడు అన్నారు Grand 9 తప్ప వేరే లోకల్ వెరైటీస్ రెడ్ బనానా ఉంటుంది కదా, సో అది కూడా చేస్తే చాలా బాగుంటుంది అన్నారు. సో వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు ఇనిషియేట్ దట్ వర్క్. దాంతోపాటు ఇంకా అగ్రికల్చర్ మన డైరెక్టర్స్ అందరు ఉన్నారు ఆ రోజు మీటింగ్లో. దే ఆల్సో సెడ్ ఇది మనము రెడ్ బనానా ఒకటి, మళ్ళీ పైనాపిల్ అండ్ ఆల్సో జర్బరా, బికాస్ దెర్ ఆర్ 2 ఫ్రూట్స్ పైనాపిల్ అండ్ బనానా. వన్ ఐ వాంట్ టు వర్క్ ఆన్ ఫ్లోరికల్చర్ క్రాప్స్, సో జర్బరా విల్ బి వన్ ఆఫ్ దెమ్. సో మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మ్యామ్. డెఫినెట్లీ ప్లీజ్ కమ్. వేర్ యూ విల్ హ్యావ్ సీ త్రూ గ్లాస్ టు ద గ్రోత్ రూమ్ అండ్ దిస్ ఎండ్ ఆఫ్ ద కారిడార్ విల్ హ్యావ్ మీడియా ప్రిపరేషన్ రూమ్. This is a growth room where we usually do not allow anybody to get inside as just walk through. We have a biometry enabled access. Only if we put our fingers, then only it will allow us to go inside. We'll go now. ఇది మీడియా స్టోరేజ్ రూమ్. ఇది అటు సైడ్ ఒక బాక్స్ ఉంది, ఇటు సైడ్ ఒక బాక్స్ ఉంది. ఇది స్పేస్ ఇక్కడ పెట్టుకున్నాము ఎందుకంటే అక్కడి నుంచి మీడియా ఇస్తారు. చూడండి ఇక్కడి నుంచి ఆ పాస్ బాక్స్ త్రూ నుంచి మీడియా ఇస్తారు. ఇక్కడి నుంచి అది వస్తుంది లోపల. దిస్ ఇస్ లాక్డ్, సో వీ యూజువలీ డు నాట్ అలో ఎనీబడీ టు టచ్ దిస్. వెన్ వీ యాక్చువల్లీ స్టార్ట్ దిస్ ప్రాసెస్ విల్ బ్రింగ్ దిస్ మీడియా అండ్ స్టాక్ ఇట్ హియర్. ఇక్కడ మనం యూజువలీ 28 to 30 degrees టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. దానికి ఏసీ ఉంది, సో అకార్డింగ్లీ వీ విల్ మెయింటైన్ ద మీడియా. ఈ రూమ్లో టెంపరేచర్ కూడా మెయింటైన్ చేయాలి. అవును, మళ్ళీ ఇక్కడ పని చేసే వాళ్ళకి టెంపరేచర్ ఎక్కువ ఉంటే దే కెనాట్ సిట్ ఫర్ లాంగ్ టైమ్. ఇది మార్నింగ్ వాళ్ళు 9:30 కూర్చుంటే ఇంకా మధ్యాహ్నం లంచ్ టైంలో లేస్తారు. దే విల్ హ్యావ్ లంచ్, మళ్ళీ ఇక్కడ కూర్చుంటారు. దే కంటిన్యూస్లీ దే హ్యావ్ టు కీప్ డూయింగ్ దిస్ సబ్ కల్చర్. దెన్ వన్స్ దే ఫినిష్ విల్ సీ హౌ మెనీ నంబర్ ఆఫ్ బాటిల్స్ దే హ్యావ్ సబ్ కల్చర్డ్ అండ్ దే విల్ హ్యావ్ టార్గెట్స్. ఎవ్రీ డే దే హ్యావ్ టు డూ సబ్ కల్చరింగ్ ఆఫ్ 150 పర్ పర్సన్. 150, సో లైక్ దట్ పర్ డే, 150 బాటిల్స్ దే హ్యావ్ టు డూ ఇట్. అఫ్కోర్స్ మనం ఇప్పుడే 150 బాటిల్స్ మీడియా, ఆ మీడియా ఒక బాటిల్ కల్చర్ బాటిల్ అంటాము, అలాంటిది 150 అంటే 4 ట్రేస్ వాళ్ళు కంప్లీట్ చేయాలి. మినిమం 4 ట్రేస్ కంప్లీట్ చేస్తే, యాక్చువల్లీ 4 మెంబర్స్ మన స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇక్కడ. వీ హ్యావ్ 3 వర్కర్స్, మన జాబ్ మేళాలో ఇద్దరిని తీసుకున్నాము సార్ ఉన్నారప్పుడు, అప్పుడు తీసుకున్నాం. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. మన ఏఎల్పి స్టూడెంట్స్ ఉన్నారు, అగ్రికల్చర్ స్టూడెంట్స్, పర్లకిమిండిలో చదివే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అంటే వాళ్ళు ఒక 3 మంత్స్ ఇక్కడ ఉంటారు. వీ విల్ ట్రైన్ దెమ్. సో ఇక్కడ మనం ప్లాంట్ తీసుకుంటాము. ప్లాంట్ది మనం ఇది బనానా, మనం ప్లాంట్ గ్రోత్ చేస్తే సాయిల్ కింద దుంప ఉంటుంది కదా, ఆ దుంపను తీసుకొని చుట్టూ కట్ చేసి ట్రిమ్ చేసి మధ్యలో మెరిస్టమ్ అని ఉంటుంది, ఆ మెరిస్టమ్ని తీసుకొని ఇనాక్యులేట్ చేస్తాం. ఇచ్చేస్తాం ఇలాగే, ఇలాగ ఉంటుంది చిన్న చిన్నది అండ్ ఇట్ విల్ గ్రో లైక్ దిస్. పనిచేస్తుంది అన్లెస్ ఇట్ ఇస్ చాలా రోజులు అలా వదిలేసి మళ్ళీ అది రాటన్ అయిపోద్ది, అలాంటిది మనం త్రో చేస్తాం. అదర్వైజ్ చాలా బాగానే వస్తుంది. మనం సెలెక్టెడ్ ఏరియాలో తీసుకోవాలి, బాగా గల బాగుంటుంది కదా బ్రాంచెస్, అలాంటిది తీసుకుంటే మనకి మంచి ఇది ప్లాంట్స్ వస్తుంది, మంచి ప్రోడక్ట్ కూడా వస్తుంది. క్వాలిటీది తీసుకుంటే క్వాలిటీ మనకు వస్తుంది.
సో ఇది బాటిల్ సబ్ కల్చర్ అయింది ఒకసారి. ఇది ఇలాంటి సైకిల్స్ మనం 8 times ఇలాగే చేయాలి. ఇది ట్రిమ్ చేసి మళ్ళీ ఫ్రెష్ మీడియాలో పెడుతుంటే 8th సైకిల్కి బాగా ప్లాంట్స్ వస్తుంది. నేను అది చూపిస్తాను లోపల. ఫుల్ ఇంత పెద్ద పెద్ద బాటిల్ నిండి ప్లాంట్స్ వస్తుంది. అండ్ వన్ ఎక్స్ ప్లాంట్ విల్ గివ్ యూ అబౌట్ 10 to 15 ప్లాంట్స్. ఇప్పుడు ఈ బాటిల్లో ఫుల్ గ్రోత్ రావాలంటే ఎన్ని డేస్ తీసుకుంటుంది టైం? ఈ ఒక ఎక్స్ ప్లాంట్ నుంచి మనకి 10 వరకు ప్లాంట్స్ వస్తుంది. సో అది తప్ప ఇక్కడ మనం 4 ఎక్స్ప్లాంట్స్ పెట్టాం. అలాగని ఒక్కొక్క ఎక్స్ప్లాంట్కి ఒక క్లంప్ అంటారు. ఆ క్లంప్కి ఒక్కొక్క 10 ప్లాంట్స్ వస్తుంది. సో ఈ మీడియా సరిపోదు దానికి. న్యూట్రిషన్ మళ్ళీ డివైడ్ చేస్తాం. 1-1 క్లంప్ 1-1 బాటిల్లో పెడుతూ వెళ్తాము. అప్పుడు ఇట్ విల్ గ్రో అండ్ ఇట్ విల్ ఆల్సో గెట్ ఎనఫ్ న్యూట్రిషన్. అదర్వైజ్ ఇఫ్ యూ లీవ్ ఇట్ లైక్ దిస్ నాట్ మచ్ న్యూట్రిషన్ విల్ బి అవైలబుల్ ఫర్ ద ప్లాంట్, దెన్ ప్లాంట్ విల్ డై. ల్యాబ్లో 8 మంత్స్ ఉండాలి. 1 మంత్ మన అండర్ పాలీహౌస్ కంట్రోల్డ్ కండిషన్లో ఉండాలి. 9th మంత్కి యాజ్ యూజువల్ ఇట్ విల్ గో టు ద ఫీల్డ్. ఇది మనం ఫార్మర్స్కి ఇది చేస్తాం, సెల్ చేస్తాం. అదర్వైజ్ హూ ఎవర్ కమ్స్ ఫర్ ఇండస్ట్రీ పీపుల్ అయి ఉండొచ్చు, అదర్వైజ్ ఫార్మర్స్, ఎనీబడి హూ వాంట్స్ టు గ్రో ఇట్ అండ్ గెట్ ద బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు సెల్. ఇక్కడ సబ్ కల్చర్ ఇదన్నీ చేస్తాము. ఇక్కడ నుంచి ఇదన్నీ బాటిల్స్ అయిన తర్వాత వీ విల్ కీప్ ఇట్ ఇన్ సైడ్ ద గ్రోత్ రూమ్. గ్రోత్ రూమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ కల్చర్ రూమ్. సో ప్లీజ్ సో దిస్ దర్ ఇస్ అ సక్కర్ అంటాం దీనికి. ఈ సక్కర్కి మధ్యలో ఇక్కడ ఈ పార్ట్ ఉంటుంది. దిస్ పార్ట్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ అ మెరిస్టెమ్. దిస్ ఇస్ కాల్డ్ మెరిస్టెమ్ ఆర్ యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ అ సక్కర్. సో ఇప్పుడు మనం గ్రోత్ రూమ్కి రావడానికి ఇన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. సో ఈ స్టెప్స్ యూజువల్గా స్టెప్ 0 అని మనం కావాలనే పెడతాం ఇక్కడ, ఎందుకంటే ఇది సెలెక్షన్ ఎక్స్ప్లాంట్ బయట తీసుకుంటామని. సో ఇది అవుట్డోర్ ప్రాసెస్ అన్నమాట. అది ఇది మిగిలిందని ల్యాబొరేటరీలో అవుతుంది. స్టెప్ 4 లాస్ట్లో హార్డనింగ్ అంటాము. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ హార్డనింగ్. ఈ హార్డనింగ్ ప్రాసెస్లో పాలీహౌస్కి వెళ్తుంది ఈ ప్లాంట్స్. ఈ ల్యాబ్ నుంచి ఇది ఇన్విట్రో కండిషన్. ఇది ఇక్కడి నుంచి పాలీహౌస్కి వెళ్తుంది. పాలీహౌస్లో నర్సరీ చేస్తాము. నర్సరీ నుంచి మళ్ళీ ఇటల్ గోటు. ఇది రూట్స్ వచ్చింది ఇక్కడ. యూ కెన్ సీ దిస్ ఇస్ ద యాక్చువల్ సినారియో. ద ప్లాంట్స్ విల్ బి కంప్లీట్లీ గ్రోన్ విత్ ద రూట్స్ అండ్ దిస్ ప్లాంట్ విల్ గో టు ద నర్సరీ. సో ఎక్స్ ప్లాంట్ సెలెక్ట్ చేసినప్పుడు ఇంత ఉంది. ఈ గ్రోతింగ్ ప్రాసెస్లో వచ్చేటప్పటికి రూట్స్ కూడా మనం వెరీ క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు ఈ లాట్లో మనకి 1 lakh ప్లాంట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఐ ఆల్సో కమిటెడ్ టు జాయింట్ డైరెక్టర్ దట్ హెల్ప్ బి సప్లైయింగ్ 1 lakh ఆర్ 1.5 lakhs. సో మ్యామ్ మీరు చెప్పండి, ఈ యూనిట్కి డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్ ఈ ఫార్మింగ్ సైడ్ కానీ ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చేయడానికి ఎలా స్టూడెంట్స్ని నేను రకరకాల స్టూడెంట్స్ చూశాను. అగ్రికల్చర్ స్టూడెంట్స్ చూశాను అండ్ ప్యూర్ బయోటెక్నాలజీ స్టూడెంట్స్ చూశాను. అగ్రికల్చర్ స్టూడెంట్స్ అంటే బయోటెక్నాలజీ సైడ్ వచ్చేవాళ్ళు కొంచెం కష్టం. ఇప్పుడు ప్లాంట్ టిష్యూ కల్చరే అనుకోండి, సమ్ పీపుల్ ఆర్ దేర్ హూ ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఇన్ ల్యాబొరేటరీ అండర్ ద ఏసీ. దిస్ ఇస్ కంఫర్టబుల్ ఫర్ దెమ్. బట్ దెల్ బీ సో ఐ మీన్ దెల్ కాన్సన్ట్రేట్ ఆన్ ఫీల్డ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ వేర్ స్మార్ట్ అగ్రికల్చర్ ఆర్గానిక్ ఫార్మ్ ఆల్సో దే ఆర్ ఇంట్రెస్టెడ్. టిష్యూ కల్చర్ అంటే వాళ్ళకి తెలియాలి, ఒక ఇన్విట్రో ఒక గ్లాస్లో కూడా మనం ప్లాంట్స్ పెంచగలము అని తెలుసు. ఒక చెట్టుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది ఇన్క్యుబేషన్, ఇన్క్యుబేట్ బేబీ లాగా వీ హ్యావ్ టు ఇన్క్యుబేట్ అ బేబీ అండ్ దెన్ కీప్ ఇట్ ఇన్ ఐసీయూ అండ్ దెన్ గో టు ద జనరల్. ఎస్ మ్యామ్. ఎంప్లాయ్మెంట్ గ్రోతింగ్కి ఇలాంటి యూనిట్స్ కానీ చాలామంది ఇప్పుడు మాకేం వర్క్ చేయడానికి లేదు, చదువుకున్నాం, ఇలాంటి రకరకాల అపోహల్లో ఉన్న వారికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? డెఫినెట్లీ దిస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ యు హావ్ ఆస్క్డ్. మనము చాలామందిని చూస్తాం, ఈవెన్ స్టూడెంట్స్ని చూస్తాం. మై ఓన్ స్టూడెంట్స్ ఆర్ దేర్ హూ ఆర్ వాళ్ళకి అంటే ఒకరి కింద నేను పని చేయలేను అంటే ఒక ప్రౌడీ ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ రాంగ్ ఇన్ హ్యావింగ్ దట్ ఫీలింగ్. ఇట్ ఈస్ సో ఐ విల్ ప్రమోట్ దెమ్ సేయింగ్ దట్ ఓకే యూ జస్ట్ టేకప్ ఎంటర్ప్రెనర్షిప్, టేకప్ దిస్ ప్లాంట్ ఇష్యూ కల్చర్. ఓన్లీ డ్రాబ్యాక్, నాట్ అ డ్రాబ్యాక్ ఆల్సో, దే షుడ్ దిస్ యూనిట్ ఈస్ స్పెసిఫిక్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇంటెన్సివ్ వి కాల్ ఇట్ అస్, బికాస్ చాలా డబ్బులు పెట్టాలి ఫస్ట్.
ఇది సక్సెస్ అయితే సక్సెస్ బంపర్ వస్తుంది, సక్సెస్ అవ్వకపోతే దెన్ వన్ బ్యాచ్ విల్ గో, దెన్ హీ విల్ డెఫినెట్లీ లూజ్ మనీ. వన్స్ హీ గెట్ హ్యాబిచ్యుయేటెడ్ టు ద యాక్చువల్ కాన్సెప్ట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, అప్పుడు దే క్యాన్ గో అహెడ్ వెరీ నైస్లీ. ఇప్పుడు మనం ఆటోమోటివ్ వర్క్షాప్లో ఉన్నాం. సో ఇక్కడ ఈవీ వెహికల్స్ అనేవి రెడీ అవుతున్నాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్. సో ఈ వర్క్షాప్లో ఎన్ని ల్యాబ్స్ ఉన్నాయి, ఇక్కడ ఏ టైప్స్ ఆఫ్ ఈవీ సో ఆటోమోటివ్ వర్క్షాప్లో రెడీ అయిన ఈవీ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇక్కడ ప్యాకింగ్కి డిస్ప్లేకి వచ్చేస్తాయి అన్నమాట. సో మనతో పాటు మోర్ డీటెయిల్స్ చెప్పడానికి అసోసియేట్ డీలర్ సన్నీ డయల్ గారు ఉన్నారు. డయల్ గారు నమస్తే అండి, వెల్కమ్. చెప్పండి, ఇక్కడ ఎంతమంది వర్క్ చేస్తారు, అసలు ఒక వెహికల్ రెడీ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటారు? యాక్చువల్లీ మాకు ఇక్కడ డే నైట్ షిఫ్ట్స్ అంటే 24/7 మేము డే నైట్ షిఫ్ట్ చేస్తున్నామండి. సో ఇందులో వచ్చి మనకి పార్టిసిపేషన్ మనకి టూ టైప్స్ ఉంటాయి. మాది మెయిన్గా గ్రామ తరంగం ద్వారా మనకి స్కిల్ పీపుల్ వస్తారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఈ పొల్యూషన్ మనం తగ్గించడం కోసం మనం ఇది ట్రెండ్ అనేది ఫాలో అవుతున్నాం. ఇది గవర్నమెంట్ టైప్ తోటి మనకి కర్ణాటక గవర్నమెంట్ సపోర్ట్ వస్తుంది, ప్లస్ టాటా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో దీనికి మనకి ప్రొడక్షన్ వచ్చేసరికి పర్ డే మనము ఇక్కడ 5-8 చేస్తున్నామండి. సో మీకు టైప్ ఉంది కాబట్టి ఎన్ని వెహికల్స్ కి వర్క్ ఆర్డర్ వచ్చిందండి? మాది యాక్చువల్లీ ఏంటంటే ఈ మా దగ్గర 3 వేరియంట్స్ ఉన్నాయి. ఫస్ట్ది బగ్గీ అన్నమాట, అది 4-వీల్ డ్రైవ్. సో మనం ఇప్పుడు గోల్డ్ కోట్ సీట్లను చూస్తూ ఉంటాం, వైట్ కలర్, అంటే ఈవెన్ ఎయిర్పోర్ట్స్లోని మన రైల్వే స్టేషన్స్లో కూడా చూస్తాం. సో ఆ టైప్ బగ్గీ వేరియంట్స్ ఇక్కడ మన దగ్గర ఉన్నాయి. సో ఈ బగ్గీ వేరియంట్ వచ్చి మనము ఈ బగ్గీస్ మనం 150 ఆర్డర్ ఉందండి మాకు. సో వీఆర్ టోటల్ ఇది 150. నెక్స్ట్ వచ్చి మనకి ఇది ప్యాసింజర్ వెహికల్ అన్నమాట. సో ఇది ప్యాసింజర్ వచ్చేసరికి మనం 150 వెహికల్స్. ఇవి లోడర్స్ అనమాట. లోడర్స్ అంటే ఇప్పుడు రైల్వే స్టేషన్స్లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుతున్నాం. సో జస్ట్ లైక్ దట్ ఏంటంటే ఇక్కడ ఏమైనా మనం కస్టమైజ్ చేసుకుని మిల్క్ బూత్స్ కానీ వెజిటబుల్ బూత్స్ కానీ, సో వాళ్ళు కస్టమైజ్ చేసుకోవడానికి మనం చాసిస్ ఇక్కడ ఫ్రీ స్పేస్ ఉంచినాం. సో ఇది వచ్చి 3-వీలర్. సో ఇందులో కెపాసిటీ వచ్చేసరికి 4 మెంబర్స్ అండ్ ఇందులో వచ్చేసరికి మీకు 5 మెంబర్స్ పడతారు అపార్ట్ ఫ్రమ్ డ్రైవర్. అంటే సార్ ఇది ఓన్లీ పవర్ మీద రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీరియర్ ప్లేసెస్లో ఉన్నప్పుడు మా ప్రాబ్లం ఏంటి, సో దానికి కూడా మా సొల్యూషన్ ఏంటంటే వీఆర్ గివింగ్ 4 సోలార్ ప్యానల్స్ అలాంగ్ విత్ దీస్ 3 సెంటర్స్. ఏదైనా సరే మీరు ఈ సెంటర్కి వెళ్ళినప్పుడు ఈ 3 వెహికల్స్తో పాటు మనం 4 ప్యానల్స్ ఇస్తాం. సో ఆ సోలార్ ద్వారా ఏంటంటే ఈవెన్ అంటే కొన్ని ఒక్కొక్కసారి అనొచ్చు కొన్నిటి దగ్గర బ్యాండ్స్ మారిపోతున్నాయి లేదా సమ్ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి. సో మనం ఏం చేయొచ్చు అంటే యూజింగ్ దట్ సోలార్ ఓకే వీ క్యాన్ ఛార్జ్ దీస్ ఐటమ్స్. సో దీనివల్ల ఏంటంటే అన్ఇంటరప్టెడ్గా ఛార్జింగ్ అనేది వీళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఇదొక ప్లస్ పాయింట్ మేము ఇచ్చేది. అండ్ రెండోది ఏంటంటే మేము కూడా ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ కాబట్టి మాకు ఉన్న ఆపర్చునిటీలో మేము సెంచురీ యూనివర్సిటీ ద్వారా మేము ఇవి డెవలప్ చేయాలని చాలా గర్వకారంగా ఫీల్ అవుతుంది. అలాగే మాకు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా ఐటీఐ నుండి ఉంటారు ఇక్కడ. సో సెమీ స్కిల్డ్ వచ్చి మనకి ఐటీఐ ఉంటారు, డిప్లొమా సేమస్ ఫుల్లీ స్కిల్డ్ ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ దట్ సమ్ టెక్నీషియన్స్ విల్ బి గైడింగ్ అస్. అండ్ మాకు ఈ డిజైన్ ఎందుకంటే ఇది మొత్తం కూడా మా స్టూడెంట్స్ రీసెర్చ్ మీద మనం చేసిన డిజైన్ ఇది. సో దిస్ వీ క్లెయిమ్ యాజ్ ఆర్ ఓన్ డిజైన్. సో ఇప్పుడు ఈ వెహికల్స్ ఏవి చూసుకున్నా మన ఇండిజినియస్గా మన లెన్స్ కానీ మీరు ఏదైనా సరే మన డిజైన్ పారామీటర్స్ కానీ ప్రొడక్షన్ పారామీటర్స్ కానీ అన్నీ కూడా మన ఓన్. సో దానివల్ల మనం ఇంకా ఇండిజినియస్గా మనకి ఇంకా మంచి స్ఫూర్తి అనేది మాకు మిగులుతుంది. అండ్ ఇందులో స్టూడెంట్స్కి ఏంటంటే ఇండస్ట్రీ జనరల్గా ప్లేస్మెంట్ అయినప్పుడు ఈ ఎక్స్పోజర్ ఉంటుంది. మనం విత్ ఇన్ ద క్యాంపస్ మనం ఈ ఎక్స్పోజర్ ఇవ్వగలుగుతున్నాం స్టూడెంట్కి. సో దాని బెనిఫిట్ ఏంటంటే వన్ దే గెట్ ప్లేస్డ్ so they are ready to get opportunity and they are ready to absorb in the industries. The workshop lo students ki basic training ela undi? So the first will start with first one is mechanical anni. So this we called as mechanical structure. So ikkada meer chusunte idi chassis. So this entire thing idi manam chusunte ఇది మెకానికల్ పార్ట్స్, ఇది వెల్డింగ్ కానివ్వండి, ఇది ఫిట్టింగ్స్ కానీ ఇవన్నీ మెకానికల్ స్టూడెంట్స్ చేస్తారు. అండ్ సెకండ్ వన్ వచ్చి ఎలక్ట్రికల్ వైరింగ్. సో దీనికి వైరింగ్స్ ఈ ఎలక్ట్రికల్ స్పీడోమీటర్స్ కానీ ఇవన్నీ కూడా వైరింగ్ ఎలక్ట్రికల్ చేస్తారు. అండ్ లాస్ట్గా ఫిట్టర్స్ ఉంటారు. ఫిట్టర్స్ ఏంటంటే అలా ఉన్నదాన్ని ఫుల్లీ అసెంబుల్, అప్పుడు సింగిల్ సింగిల్ పార్ట్స్ అన్ని మనం కలెక్ట్ చేసి ఫిట్టర్ ద్వారా మనం పెడతాం. సో ఇలా మనకి ఏంటంటే ఈ సెక్షన్స్లో ఏంటంటే వెల్డింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్, హారింగ్ హార్నెస్ అలాగే ఫిట్మెంట్స్ చేసి మళ్ళీ ప్యాకర్స్తో మనం ప్యాక్ చేసి సేఫ్గా మనం డెస్టినేషన్స్కి ఇస్తాం. సో ఇందులో ఏంటంటే మనకి ఈ బండి జస్ట్ రన్ అవ్వాలంటే మనము
4 బ్యాటరీస్ అనేది ఇన్బిల్ట్ చేస్తున్నాము. సో దానివల్ల వాళ్ళకి లైక్ ఆ బ్యాటరీస్ వెయిట్ కాకుండా ప్యాసింజర్స్ వీళ్ళందరూ కూడా ఈవెన్ అయితే ఇంక్లైన్డ్ 30 డిగ్రీస్ యాంగిల్ ఇంక్లేషన్ కూడా ఈ బండి అనేది కదలడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే మనం వాడింది 1000 వాట్ మోటార్. సో దానిది చాలా పవర్ఫుల్. సో ఇట్ ఎంత స్మూత్గా వెళ్తుందంటే మీకు సౌండ్ కూడా అంతేం ఉండదు. అసలు ఫైనల్ టెస్ట్ ఎక్కడ జరుగుతుంది? ఫైనల్ టెస్ట్ అన్ని కూడా ఇక్కడ టెస్ట్ రూమ్లోనే మనం చేస్తాం. ఇక్కడ మన యూనివర్సిటీలోనే వీ హ్యావ్ అవర్ ఓన్ డ్రైవ్ పేమెంట్. సో వేర్ వీ డూ ఆల్ ద క్వాలిటీ చెక్స్ ఇంటర్నలీ, వీ ఆల్సో డూ ద పెయింట్ చెకింగ్. సో ఇన్ హౌస్లో మాకు ఏంటంటే అడ్వాంటేజ్, మీరు ఏ కలర్ అయినా సరే బ్లాక్ దాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఆ కస్టమైజింగ్కి మాకు ఏంటంటే పెయింట్ బూత్ ఉంది. సో వేర్ వీ డూ అవర్ పెయింట్ జాబ్స్. సో మనది ప్రొఫెషనల్గా ఉంటుంది. మీకు ఇంకా లుక్ చెప్పాలంటే పర్ఫెక్ట్, ఇంకా అది ఇండస్ట్రీ ఎంత ఉంటుందో అదే స్టాండర్డ్ ఫాలో అవుతుంది. రెండోది వచ్చేసరికి మనకి ఇక్కడ వైరింగ్ కానీ అవన్నీ ఏంటంటే మేము ఒక వైరింగ్ బోర్డ్స్ ఉంటాయి మాకు. సో అందులో మనకు ఉన్న కాంపనెంట్స్ అన్నీ దీనికి పెట్టకముందు మనం చెక్ చేస్తాం. చెక్ చేసి అక్కడ ఏమైనా రెక్టిఫికేషన్ ఉంటే అక్కడ రెక్టిఫై చేస్తాం. ఈవెన్ వెల్డింగ్ జాయింట్స్ కూడా మనం రెక్టిఫై చేసి బఫర్ చేసి చిప్పింగ్ చేసి మొత్తం ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అసెంబ్లీకి వస్తుంది. సో అసెంబ్లీ వల్ల ఏంటంటే ఫిట్మెంట్ చేస్తాం, తర్వాత క్యూసీ మొత్తం అన్నీ ఓకే. దాని ఐటమ్స్ ఒక 33, ఒక్కొక్క వెహికల్కి 33 ఐటమ్స్ పడతాయి ఎలక్ట్రికల్ కానీ మెకానికల్. అన్నీ సీట్స్ కానీ టైర్స్ కానీ లైట్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని కవర్ చేసిన తర్వాత ఆ చెక్ లిస్ట్ ఓకే చేసిన తర్వాత మనం ఏంటంటే విల్ గో ఫర్ షిప్మెంట్. సో ఆల్రెడీ షిప్మెంట్స్ అనేది చేస్తాం. ఇప్పటి వరకు మేము అరౌండ్ 40 సెంటర్స్ మేము ఇచ్చాము డెలివరీ అట్ కర్ణాటక. దే ఆర్ వెరీ మచ్ వీ గాట్ ఎ వెరీ గుడ్ అప్లాజ్ ఆల్సో. సో వీ హ్యావ్ a very good tie up with AP government also. We have a very good tie up with Telangana government as well as with Karnataka. So what is happening is they are interested to merge with our skill university, so they have given a lot of opportunities. So we are thankful for both Tata Group, Dassault as well as Century University and Gram Tarang, where we are being supported. And public aithe ee response chaala nachindi. Even public are very much interested. So that what is happening is ivanni kuda training మెయిన్ ఐటీఐ సెంటర్స్లో ట్రైనింగ్ కోసం ఇస్తున్నాం. సో ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి బేసిక్ ఏంటంటే షాడో ప్రాక్టీస్ చేస్తారు. అంటే అందులో యాస్టేజ్ ఎలాగైతే ఫిట్మెంట్స్ ఉంటాయి ఇందులో ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఈ ఆ 2 ఇయర్ కానీ 3 ఇయర్ కోర్స్ అయిపోయిన వల్ల వాళ్ళు ప్లేస్ అవ్వడానికి అక్కడ కర్ణాటక గవర్నమెంట్ ప్లాన్ చేసింది. సో ఆ సపోర్ట్ అవ్వడానికి మాకు టెక్నికల్గా మాకు అవ్వడం వల్ల మాకు గౌరవం ఫీల్. మన ఏపీ గవర్నమెంట్ నుంచి కానీ ఏమైనా బగ్గీ వెహికల్స్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది? రీసెంట్లీ అవర్ విజయనగరం జేసీ గారికి ఏం and he is very much impressed. And apart from that, AP government Paula Bhaskar garu vacharu, IAS officer who is also special CS, he is also very much interested. Like enti enta skilling enta students level lo idi industry level lo oka ante diploma graduate aaloki 5 10 years experience lo chesedi meer ippude chesestunnara student lo anedi he was very much surprised. So they are very much interested. Right now we have a proposal with Vijayanagaram JC garu. So joint collector garu em annarante we will put a skill training for the rural people who are here. Just like we are already started with SMO sewing machines and we are reaching our target. So our first passed out batch of SMO where we have adopted one village nearby Ralwaka and we are doing that one, and it also enlightened them. So they are now asking us, can you give a drone pilot training? So our center is also having a drone pilot training. So what we try to do is, drone pilot training lo entante we charge around 70,000. మాకు అపార్ట్ ఫ్రమ్ అసెంబ్లీ మేము ఇంకా డ్రోన్ పైలటింగ్ కూడా మాకు ఆర్డర్స్, అలాగే మనకి ఇక్కడ వెల్డింగ్ నేర్చుకోవడానికి వెల్డింగ్ కూడా మాకు కోర్స్ రన్ చేయమని జేసీ గారు ఇచ్చారు. సో టిష్యూ కల్చర్ అని, వెల్డింగ్ అని, నెక్స్ట్ ఏంటంటే హెవీ వెహికల్ డ్రైవింగ్ అని, లేదంటే మనకి ఎస్ఎంఓ స్వింగ్ మెషిన్స్ కానివ్వండి, లేదా ఈ ఏమంటారంటే ఇప్పుడు డ్రోన్ పైలటింగ్ కానీ, ఇలా కోర్సెస్ని వాళ్ళు గవర్నమెంట్ నుండి మాకు వచ్చింది రిక్వెస్ట్ ఏంటంటే టు ట్రైన్ దమ్. సో అది కూడా ఒక ప్రౌడ్ మూమెంట్. ఆ ప్రౌడ్ మూమెంట్కి సపోర్ట్ ఏంటంటే ఇది. So this is the backbone that we are showing, that we are fully established. This is an industrial standard. We are fully established, and a student will be proud and their parents will be proud that they are secured with the future. And there all the technologies what are there we are having inbuilt. Yes. So Centurion University anagane skill development ki ga exactly. 100% job assurance exactly itu parents ki atu students ki 100% guarantee exactly. So ipudu VC ga JSN Raju garu vachin tarvata స్టూడెంట్స్ లో ఉన్నటువంటి చేంజింగ్ కానీ లేకపోతే ఎంకరేజ్మెంట్ ఎలా ఉండండి? యాక్చువల్లీ వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ ఆర్ మేనేజ్మెంట్ హ్యాస్ బ్రాట్ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు గారు హాన్బుల్ వైస్ ఛాన్సలర్ ఫర్ సెంచురీ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ ఎస్పెషల్లీ, అండ్ ఇన్ విచ్ అవర్ వైస్ ఛాన్సలర్ సార్ ఈస్ వెరీ డైనమిక్ అండ్ వర్స్ టైమ్.
So he earlier worked as a former vice chancellor of Andhra University. So he is having a vast open thoughts. So out of that, there are a lot of brainstorming ideas also. So we have our vice president girl also, whose name is Professor D.N. Raghur. He is also XIM, so he is a very big person. And we also have a president whose name is Professor Mukti Mishra Garu, who is from Australia. So all these people are together, like our Honorable Vice Chancellor sir, Vice President sir and President. So they want something to do for community. Yes. So they want to give extra for something for community within the same nominal price. So what we are trying is our target is to meet the tribal. Our target is to meet the rural areas. So that's why we established our university in the rural place, to empower the rural. So that is the main target, and we have our own CSR named Gram Tarang, where it is catering like if it is a remote place, they will cater the ATMs. So they are giving a handprint ATMs also. So we have our own ATMs. Okay. So for which you need not go for ATM center. If you give a phone call, the person will come with your thumb impression, they will give the money. So that way we are having a target around once a year, targets are like that. So what we are trying to say is we are connecting the world with the gaps are being filled as per the latest technologies. All these aspects are covered by Honorable Vice Chancellor sir under his esteemed guidance. And we are also planning to have a very good rank in the coming days so that we want to stand our university as par as top universities. So this is a budding university, means it is cherished for since 4 years. So we are flourishing into reach the next coming years, and we are going for NAC, NBA, all these rankings also will be eligible for under two. So there is a lot of scope for the university specialties, even if you don't have any 10th class also, our university provides a skill, and we will be giving them a skill certificate. Based on that, you can get a loan.